తెలుగు శ్రోతులకు అండి ఇప్పుడు వినబోయే కథ పేరు మిథియా బంధుత్వాలు రచించిన వారు సూసర్ల నాగజ్యోతి గారు కథ విందాము అది రామాపురం గ్రామం ఆ గ్రామంలో ఒక చక్కని పూతోట ఆ తోటలో అందమైన పొదరిల్లు తోట పక్కనే శ్రీ సీతారామస్వామి కోవెల ఆ గుడి పూజారి కృష్ణమూర్తి గారు ఆ పొదరిల్లు పూజారి కుటుంబపు ఆవాసం ఆయనకు భార్య ముగ్గురు ముచ్చటైన కూతుర్లు వారితో పాటు ఆ తోటలో రెండు ఆవులు వాటి దూడలు కొన్ని బాతులు చిలుకలు గోరింకలు రకరకాల ఫలపుష్ప వృక్షాలు చిన్న కొలను దానిలో కొన్ని కలువలు ఇంకా సిన్ని చిన్న చితక నేస్తాలు సహజీవనం చేస్తున్నాయి ఇంతకీ ఆ తోట ఆ ఊరి ఎమ్మెల్యే సుబ్బరాజు గారిది ఆయన జిల్లా కేంద్రంలో ఉంటారు ఆయన దయవల్లే తమకు చాలీ చాలని ఆదాయమైన తమ నోట్లోకి నాలుగు వేళ్లు పోతున్నాయని పూజారి గారి విశ్వాసం ఆయనకు ఆ సీతారామస్వామి తర్వాతే సుబ్బరాజే తమ పాలిటి దేవుడు నిజమే మరి ఆ గుళ్ళో ఆదాయము నామ మాత్రం ఆ గుడికి ధర్మకర్త ఎమ్మెల్యే గారే మరి వారు తమ తోటకి కాపలా కాస్తూ ఉండేలా ఒక పూరి గుడిసి వేయించి ఇచ్చారు దాన్ని పూజారి కుటుంబం పొదరిల్లుగా మార్చుకున్నారు ఇంటికి అద్దె లేకపోవటం గుడిలో వచ్చే పదే పరక ఆవులపైన వచ్చే ఆదాయము పూజారి గారి కుటుంబానికి ఉరామరికగా సరిపోతోంది గారి ధర్మపత్ని సుశీల నిజంగానే పేరుకు తగిన ఇల్లాలు వారికి ఇద్దరు కొడుకులు పెద్దబాబు చిన్నబాబు పెద్దబాబు పాతిక ఏళ్లవాడు చిన్నబాబు ఇరవై ఏళ్లవాడు పెద్దబాబుకి పెళ్లయ్యింది భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు చిన్నబాబు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఒకరోజు సుశీలకు బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది ఉన్నట్టుండి అలా జరగడానికి కారణం లేకపోలేదు ఎంతో చక్కగా పెంచుకున్న తమ పెద్ద కొడుకు ఆకడాలు మితిమీరి చిరకొట్టుడు వ్యవహారాలు కూడా మొదలయ్యాయని తెలిసింది ఈ మధ్యనే సరే డాక్టర్ రావటము మందులివ్వటము అన్నీ అయ్యాక కాస్త మనశ్శాంతిగా ఉంటుందని తమ ఊరు రామాపురం వెళ్లి సీతారామస్వామి దర్శనం చేసుకొద్దామని బయలుదేరారు పూజారి గారి కుటుంబం సుబ్బరాజు గారి కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించింది బాగా గౌరవించి నెత్తిన పెట్టుకుని పూజించినంత పనిచేశారు పూజారి గారి పెద్ద కూతురు సీత పదవ తరగతి పాసయ్యింది ఇంకా ఆ ఊళ్ళో కళాశాల లేక చదువు ఆపేసింది సీత పదహారేళ్ల పరువముతో చెంపకుచారుడు కన్నులతో బారడు జడతో పచ్చని పసిమితో అచ్చు బాపు గారి బొమ్మలా ఉంటుంది సీత పిన్ని బాబాయ్ పెద్దన్న చిన్నన్న అంటూ చక్కగా తమతో పాటే ఉండి అన్ని సేవలు చేసింది ఆ పిల్ల ఆప్యాయత చూసి సుశీల చాలా ముచ్చటపడింది తనకు ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు వాళ్ళు ఉన్నా ఇంతలా మనసుకు తక్కువ సమయంలో దగ్గరైన వాళ్ళు ఎవ్వరూ లేరు కదా అనిపించింది పైగా తాము చిన్న ఇల్లు ఉండడానికి ఊరికే ఇచ్చిన మిగతా నిత్యావసరాలకు పూజారి గారి కుటుంబం తడుముకోవటము సుశీల గమనించింది ఉభయతారకంగా ఉంటుందని భర్తతో మాట్లాడి సీతని తమతో పాటు కొన్ని నెలలు తమ ఇంటికి పంపేలా పూజారి గారిని వారి భార్యని ఒప్పించింది ఆహారము వ్యవహారము విషయాల్లో వారి ఆచారానికి భంగం రాకుండా ఉండేలా చూస్తానని మాటిచ్చింది పైగా ప్రతి నెల పూజారి గారి చేతికి పైకం నాలుగు వేల రూపాయలు అందేలా అభయమిచ్చింది పిల్ల పెళ్లికి కూడా కాస్త కూడబెట్టవచ్చని హెచ్చరించింది సీతకు పెళ్లి తెరపెట్టే నాటికి ఆ పిల్లను తిరిగి వారింటికి పంపుతామని చెప్పి హామీ ఇచ్చి సీతను వారితో పాటు వారి ఊరికి బయలుదేరదీశారు పాపం సీత తన ప్రేమాయం లేకుండా చకచకా జరిగిపోయిన ఆ విషయానికి ఏమీ చేయలేక తనకెంతో ఇష్టమైన ఇద్దరు చెల్లెళ్లను అమ్మను నాన్నను వదిలి గోమాతలకు తనతో రోజూ ఆడే లేగదూడకు కొమ్మల్లో కూర్చుని పలకరించే తన చిట్టిపొట్టి నేస్తాలకు వీడ్కోలు చెప్పి ఎమ్మెల్యే గారి కుటుంబంతో పాటు బయలుదేరింది మొదటి నెల రోజుల్లోనే సీత వాళ్ళింట్లో అందరికీ తల్లో నాలుకల కలిసిపోయింది ముఖ్యంగా సుశీల వంట మనిషే కాక కాసింత పెద్ద తలకాయ అయిన రంగయ్య తాత సీతను చూసి తెగ ముచ్చటపడేవారు సీత చక్కగా చిన్న చిన్న పనుల్లో ఇంట్లో సహాయం చేయటము సుశీలకు తీరిక సమయాల్లో పిన్ని అంటూ కూర్చుని తనకు తండ్రి నేర్పిన పురాణాల్లో చిన్న చిన్న నీతి కథలు వినిపించటము అన్నలిద్దరికీ కావలసిన వస్తువులు అందించటము ఇలా సీతకు కూడా తోచుబాటుగా రోజులు గడుస్తున్నా తన వారు గుర్తొచ్చినప్పుడల్లా దిగులే కానీ తను ఇక్కడ ఉండటం వల్ల తమ ఇంట్లో వారికి రోజులు హాయిగా గడిచిపోతాయని సమాధాన పడుతూ గడిపేస్తోంది వానాకాలం కావటం వల్ల కాస్త వెలుసుబాటు చిక్కి పెద్దబాబు ఇంటి పట్టునే ఉంటున్నాడు ఒకరోజు పొద్దున్నే కాఫీ ఇవ్వడానికి తన గదికి వచ్చిన సీతతో కాఫీ ఆ టేబుల్ మీద పెట్టు సీత అన్నాడు టేబుల్పై కాఫీ పెడుతుంటే సీత వెనకాల ఆనుకుని నిల్చుని సీత నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా అన్నాడు గిరుక్కున వెనక్కు తిరిగి అయోమయంగా చూస్తున్న సీతకు ఒళ్ళంతా తగులుతూ పెద్దబాబు అడ్డంగా నిల్చున్నాడు సీత పెద్దన్న ఏమిటిది నన్ను వెళ్ళనియండి అంటూ పక్కనుంచి పరిగెత్తింది అది మొదలు సీతకు అక్కడ దినదిన గండము నూరేళ్ల ఆయుష్ మేడపైన బట్టలు ఆరేస్తుంటే ఎక్కడినుంచి నుంచి లంగా ఓణి వేసుకున్న సీత సన్నని అనచ్ఛాదిత నడుముపై చేయి పెట్టి గట్టిగా నొక్కేస్తాడు పిన్నిగారి గదిలోంచి మధ్యాహ్నం పురాణం చదివి బయటకొస్తుంటే ఉన్నట్టుండి ఎదురొచ్చి గుద్దేస్తాడు నొప్పితో అరవబోయిన సీత నూరు తెరిచే లోపల తనే ముందు కళ్ళు కనపడటం లేదు అని అరిచి సరిగ్గా నడు అంటూ గదిమి నోరు మూయిస్తాడు ఇదంతా ఎవరైనా గమనించి తనకు సహాయం చేయాలని సీత తమ ఊరి వారికి మొక్కుకుంటోంది ఒకరోజు చిన్నబాబు సీత గదిలోకొచ్చి సీత అని పిలిచాడు చెప్పు చిన్నన్నా అని అడిగిన సీతను మా అన్నయ్య నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో నేను గమనిస్తున్నాను నీకు తోడు నేనున్నాను భయపడకు అంటూ భుజం మీద చెయ్యి వేసి మరీ చెప్పాడు అది మొదలు చీటికి మాటికి ఓదార్పు పేరుతో భుజం మీద చెయ్యది వేయటము భరించలేని చోట్లకు జార్చటము ఒకడు కోపం నటిస్తూ లోబరుచుకోవాలనుకుంటుంటే ఇంకొకడు సానుభూతి చూపుతూ లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు సీతకు వాళ్ళిద్దరూ వస్తున్నారంటేనే భయమేస్తుంది కాళ్లల్లో వణుకొస్తుంది అన్న అని పిలిచినా కూడా అన్నతనం లేని కాళ్ళ రాక్షసుల్లా కనిపిస్తున్నారు ఒకరోజు ఈ విషయమంతా రంగయ్య తాతకు చెప్పుకుని ఏడ్చింది రంగయ్య తాత సుశీల చెవినేశాడు ఆవిడ నివ్వెరపోయి రాత్రికి తన భర్తతో చెప్పి ఈ విషయంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంది ఆ రాత్రి వారి గదిలో మంచినీళ్ళ శీష ఇవ్వడానికి వచ్చిన సీతను చూసి ఈ అమ్మాయి సమస్యను భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ వంక చూసిన సుశీల ఉలిక్కిపడింది ఆయన చూపులు ఆకలిగా సీతను ఆ సొంతము తడుపుతున్నాయి ఆ ఆకలి చూపులు తనకు చిరపరిచయమే నిర్ఘాంతపోయింది సుశీల తనకు చేదోడు వాదోడుగా ఉంటుందని పూజారి గారికి ఆదాయపరంగా ఊరాటగా ఉంటుందని సీతను తమ ఇంటికి తెచ్చింది కానీ ఇలా కుక్కల మధ్యలోకి కొందేలు పిల్లలు తెచ్చినట్టు అవుతుందని గ్రహించలేకపోయింది అందుకే ఇంకా ఆయనతో కాకుండా మర్నాడు సీతతోనే మాట్లాడాలని నిర్ణయించుకుంది మాట్లాడింది కూడా ఒక రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి గారితో వాటి గురించి చర్చించటానికి పెద్దలంతా వచ్చారు ఆ సమయంలో బట్టల ఆరేసి మేడపై నుండి దిగుతున్న సీత కాలు జారి మెట్ల మీద నుండి పడిపోయింది పెద్దగా అరుస్తూ లోపలున్న అందరూ ఒక్కసారి బయటికి పరిగెత్తుకొచ్చారు బయట స్పృహ లేకుండా పడిపోయిన సీత కనిపించింది మొహాన నీళ్లు చల్లినా కూడా తెలివి రాలేదు ఇంట్లోకి మోసుకొచ్చి వెంటనే తన స్నేహితురాలు కూడా అయినా తమ ఫ్యామిలీ డాక్టర్ను పిలిపించారు సుశీల గారు ఆవిడ వచ్చి సీతను పరీక్షించి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక గంట లోపల తెలివి వస్తుందని చెప్పి బయటకు కనపడకపోయినా తలకు గట్టిగా కుంకు దెబ్బ తగిలినందువల్ల స్పృహ కోల్పోయి ఉంటుందని చెప్పి అందువల్ల ఒక్కోసారి కాస్త పిచ్చెక్కినా ఎక్కవచ్చు కాబట్టి తెలివి రాగానే వాడాల్సిన మందులు కూడా ఇచ్చి వెళ్ళిపోయారు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెప్పి మరీ వెళ్లారు ఆ సాయంత్రానికి సీతకు తెలివచ్చింది అందరూ పరామర్శించారు కానీ సీత ఎవ్వరినీ గుర్తు కూడా పట్టలేదు అయోమయంగా దిక్కులు చూస్తుంది సుశీల గారు సీతకు రెస్ట్ ఇద్దామని అందరూ బయటకు వెళదామంటూ బయటకొచ్చేశారు ఆ రాత్రికి పెద్దబాబు సీత గదిలోకి వెళ్ళి సీత నొప్పి నిజమేనా నాటకమా అంటూ సీత చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు అంతే సీత శివంగిలా పెద్దబాబుపై విరుచుకు పడింది ఏరా దొంగ వెధవా నా బొమ్మలాక్కుంటావా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పెద్దబాబు మొహాన పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టింది ఆ అరుపులకు అంతా పరిగెత్తుకొచ్చారు పెద్దబాబు తల వంచుకొని వెళ్ళిపోయాడు ఏం జరిగింది సీత అంటూ అడిగిన సుశీల గారి వంక చూస్తూ సీత ఒక పాట పాడటం మొదలుపెట్టింది ఏటి ఒడ్డున మా ఊరు ఎవ్వరూ లేరు మావారు ఏరు దాటి అటువైపుకు వస్తే వెనక్కి పోలేరు అంటూ నోటికొచ్చిన సినిమా పాట పాడటం మొదలెట్టింది అందరికీ ఇంకా అర్థమయ్యింది పొద్దున గట్టిగా తగిలిన దెబ్బతో సీతకు పిచ్చెక్కిందని ఆ రాత్రి సుశీల గారు తమ ఇంట్లో వాళ్లతో సమావేశమై ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఎంత నిజం తెలిసినా కూడా ప్రతిపక్షాల వాళ్ళు మనమే ఆ పిల్లను ఏదో చేశామని దుమ్మెత్తిపోస్తారు అందుకని ఆ పిల్లను వాళ్ల ఊర్లో దింపి వస్తాను నెలభత్యం పోయి ఆ పిల్ల పిచ్చిది కూడా అయిపోయిందని పూజారి గారు గొడవ పెడతారు అందుకని ఎంతో కొంత పైకం ఇచ్చి నోరు ఊయించి వస్తానంటూ ఉపాయం చెప్పారు నోట ఖర్చుకోవాలనుకున్న మాంసం మొక్క దొరక్కుండా పోతోందని గుంటనక్కల్లా మనసులో ఏడ్చారు ఆ మగవారు అయినా పదవి ముఖ్యం కాబట్టి ఒప్పుకున్నారు మర్నాడు పొద్దున్నే సుశీల సీతను రంగన్నను తీసుకుని తమ కారులో రామాపురం వెళ్లారు అక్కడ పూజారి గారింట్లో సీతను దించి ఒక పట్టు చీర నాలుగు లక్షల రూపాయలు చేతిలో పెట్టి దగ్గరకు తీసుకున్నారు సీత కళ్ల నిండా నీళ్లు నింపుకుని గారి పాదాల మీద వాలిపోయింది మెట్ల మీద నుండి పడిపోయినట్టు నటించేలా సలహా ఇచ్చి తమ డాక్టర్తో కలిసి కాస్త నాటకమాడించి తనను వారింటి నుండి బయటపడేలా చేసిన ఆవిడకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఇప్పుడు ఆవిడకు తృప్తిగా ఉంది సాటి ఆడదిగా ఒక అమాయకురాలి మాన ప్రాణాలను తన ఇంటి తోడేళ్ల నుండి కాపాడగలిగింది తరువాత పూజారి గారికి చెప్పింది తాను ఇచ్చిన నాలుగు లక్షలు సీత పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నెల నెలా వచ్చే ఆ వడ్డీని ఇంటి అవసరాలకు వాడుకోమని చెప్పి తమ ఇంట్లో సీతకు జరిగిన అవమానానికి జరగబోయిన ప్రమాదానికి క్షమించమని కోరి వెనుతిరిగింది విషయం తెలిసిన తర్వాత పూజారి గారి కుటుంబం ప్రపంచమంతా నిండి ఉండి కాపాడుతున్న పరమాత్ముని సన్నిధిలో ఇంకొక పొదరిల్లుని వెతుక్కుంటూ ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది ఆ కొత్త పొదరింట్లో సీత తన చెల్లెళ్లతో తమ ఇంటి పశువులతో పక్షులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతోంది అమ్మానన్నల సన్నిధిలో భయాన్ని మరిచిపోయి అవును మరి అన్న అని పిలిచిన తమ్ముడా అని ఆదరించిన మిథ్యా బంధుత్వాలు కొందరు కాముకుల మనసులో ఏపాటి జాలిని కలిగించలేవు కామతృష్ణ తప్ప కానీ పశువులకు పక్షులకు గుహాన బంధుత్వాలు తెలియవు వాటికి వావి వరుసలతో పనిలేదు అయినా అవి ఉత్తపుణ్యానికే సాటి జీవికి హాని చెయ్యని ప్రేమమూర్తులు నిజంగానండి కథ సమాప్తం మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కథలు వినడం కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో